నమ్మకం. నమ్మకం అంటే నేను పక్కన ఉండేవాడు, లేదా పనిచేసేవాడు వాళ్ళ బాస్, లేదా అమ్మ నాన్న ఫ్రెండ్స్, ఇది మన మీద పెట్టుకునేది కాదు నమ్మకం. కొన్ని సందర్భాల్లో వాళ్ళందరూ కూడా నమ్మకపోవచ్చు మనల్ని, ఎవరు నమ్మకపోవచ్చు. నువ్వు దేనికి పనికిరాని వాడు అనొచ్చు, ఏమి చేయలేవు అనొచ్చు. అటువంటి సందర్భంలో మన మీద మనకు ఉండేది మాత్రమే నమ్మకం. నమ్మకానికి ఓపికకి ఓ లింక్ ఉంటుంది. నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఓపిక ఉండాలా? ఓపికగా ఉంటే ఆటోమేటిక్గా నమ్మకం మన మీద ఏర్పడుతుంది. మన అని చెప్పాడు ఒక మాట, ఓపిక అట్లా నమ్మకంతో నిలబడరా. ప్రపంచం అంతా ముంచేసి సముద్రం కూడా వచ్చి నీ కాలం ముందర నిలబడి నీ కాలు కడిగేసి మళ్ళీ అని తెలిపోతుంది. నువ్వు నిలబడాల్సింది నమ్మకంగా ఓపిక నిలబడాలంతే. కాబట్టి ముందు మనల్ని మనం గట్టిగా నమ్ముకుంటే ఏమైనా చేయొచ్చు. ఎవరు నిన్ను నమ్మని సందర్భంలో నిన్ను నిలబెట్టేది ఓన్లీ నిన్ను నువ్వు నమ్ముకునేది మాత్రమే. నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ప్రపంచం. ప్రపంచానికి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ టాలెంట్ కాదు, నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకుంటే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. ప్రపంచం నిన్ను గుర్తించడానికి నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో చాలు, అది వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రపంచం. అది నీ పక్కన ఉన్న వ్యక్తితో ఎవరైనా సరే నమ్మకం ఇంతే నాకు తెలుసు. థ్యాంక్ యూ.